నా పేరు నరసింహులు. నర్మట విలేజ్, నంగనూర్ మండలం, సిద్దిపేట డిస్టిక్. మా ఊరిని అభివృద్ధిలో భాగంగా సుచరిండ సంస్థ వారు మా ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది. అయితే అభివృద్ధిలో భాగంగా ఏంటంటే రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఆ సంస్థ వారు వచ్చేసి రైతులకి ఒక సేంద్రీయ వ్యవసాయం చేయించాలనే ఉద్దేశం కొద్దీ మన ఆగ్రో క్యాప్సిల్స్ ఇవ్వడం జరిగింది. మేము ఆగ్రో క్యాప్సిల్స్ వాడాము. వాడితే మాకు వాడిన దాంట్లో మాత్రం కొంచెం వరి చేయను కానీ ఇప్పటికైతే మెరుగ్గా ఉంది. పచ్చగా ఉండడం కానీ ఆ పిలకలు రావడం కానీ వేరు వ్యవస్థ ఎక్కువ రావడం కానీ జరిగింది. వాడిన దాంట్లో మాత్రం బాగలేదు, వాడిన దాంట్లో ఎక్కువగా ఉంది ఫలితాలు. అదేవిధంగా ఇంతకుముందు వాడినాం, అప్పుడైతే మాత్రం ఇట్లా అసలు చేయని ఇట్లా లేన్లో చూడడానికి ఎరుపుగా ఉండేది. ఇంకోటి వచ్చేసి మా దాంట్లో చౌడు ఎక్కువగా ఉంది. ఈసారి ఆ చౌడును కొంచెం తట్టుకోవాలనే అనేటువంటిది నాకు ఒక ఆలోచన వచ్చింది. సో దీని ద్వారా ఈ ఆగ్రో బయోక్యాప్సిల్ ద్వారా మాత్రం మంచి ఫలితాలనే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం కూడా మీ వాడి ఈ చౌడు కానీ ఇంకేదైనా రోగాలను కానీ దూరం చేసేటువంటి ఆలోచన మాకు వచ్చింది సార్. ఇటువంటివి మాత్రం మాకు ఎప్పుడు సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సంస్థ వారిని కోరడం జరుగుతుంది. అంటే మీకు ఒకటేంటంటే ఫస్ట్ అసలు చిన్న క్యాప్సిల్స్ ఇవి పనిచేస్తాయా? ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మీటింగ్ జరిగిందో సార్ ఇట్లా క్యాప్సిల్స్ ఒక ఎకరానికి వాడమంటున్నారు అని మీకు ఏమైనా అనిపించిందా? అనిపించింది సార్. మాకు ఇచ్చేటువంటి 10 క్యాప్సిల్స్ లోపల 5 క్యాప్సిల్స్ విగ్రహానికి వాడమంటారు. వీటి ద్వారా అసలు ఉపయోగం ఉందా లేదా, అసలు వాడితే లాభం ఉందా లేదని మాత్రం మాకు డౌట్ వచ్చింది సార్. ఇంత చిన్న గోళీలు ఏం పని? అదే సార్, ఒక టాబ్లెట్ వేసుకున్న మనిషికే రోగం పోదు, అసలు ఈ 5 గోళీల ద్వారా ఎకరం పొలానికి ఎలా వస్తుంది, ఫలితం ఎలా చూస్తుంది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది సార్. కానీ 5 గోళీలు తీసుకొచ్చి నేను నానబెట్టి చల్లిన తర్వాత ఫలితాలు అనేది ఇప్పుడు కనిపిస్తుంది సార్, చాలా బాగుంది సార్. ఎప్పుడు చౌడు అసలు ఎప్పుడు చనిపోతుండేదని చెప్తున్నారు మీరు? అవును సార్, మా పొలంలో అసలు చౌడు అనేది ఉండే సార్, ఎప్పుడు మా వరి చనిపోతుండే అసలు. ఈసారి మాత్రం చనిపోలేదు, కొంచెం ఫలితం మాత్రం బాగుంది సార్. మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు? అవును సార్. ఈ దిగుబడి చూస్తే ఇంకొంచెం తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఈ 5 గోళీలు వాడితే మాత్రం దిగుబడి అనేది మాకు ఎక్కువగా వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే చౌడు లక్షణం అనేది వెంటనే వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేము. చెప్పలేము సార్. ఒక 2-3 సీజన్లో మనకి ఇంకా పూర్తిగా తేడా అనేది తెలుస్తుంది. తెలుస్తుంది. చాలా ఆనందం అండి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.